చందుర్తి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు తహసీల్దార్ నరేష్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయంగా నామకరణం చేయడంతో సోమవారం నుండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆదివారం సైతం మండలంలోని మీసేవా సెంటర్లను తెరిచి ఉంచి రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేయిస్తున్నారు. సోమవారం రిజిస్ట్రేషన్లు ఉంటాయని తహసీల్దార్ నరేష్ తెలిపారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ధరణి పోర్టల్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మన చందుర్తి మండలంలో రేపటి రోజు అనగా 2/11/2020 రోజున మనకు 4 రిజిస్ట్రేషన్ చేయటకు గాను స్లాట్ బుక్ చేయడం జరిగింది. అందులో 2 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, 2 గిఫ్ట్ ఎయిడ్ ఉన్నాయి. ఇవరే మన ఆఫీస్లో మన తహసీల్ ఆఫీస్లో మనం రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. దీనికి మేము ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సబ్ రిజిస్టార్ కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మన కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపటి నుండి రిజిస్ట్రేషన్స్ కూడా ప్రారంభించుకోవడానికి అందరినీ కూడా స్టాఫ్ను కూడా మనం మోటివేట్ చేసి అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఎవరైతే ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్నారో వారికి కేటాయించిన టైం ఏదైతే 10, 10:30, 11, 11:30, 12 ఒక్కొక్క స్లాట్కి అరగంట టైంకి మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరియు వారందరూ వచ్చి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ముందుగా నమోదు చేసుకొని వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్న వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు ఇతరులు కూడా ఇక నుంచి రిజిస్ట్రేషన్స్ కావాలి అని అంటే మీరు మీ సేవ ద్వారానే స్లాట్ బుక్ చేసుకొని కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.